నమస్కారం, వెల్కమ్ టు సషియా టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నంద్యాల జమాతే ఇస్లామిక్ హింద్ పెదవి విరుపు. మేఘన కోచింగ్ సెంటర్ కు పాలిసెట్ ర్యాంకుల పంట. వాసవి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరీ దేవి అమ్మవారి జన్మదిన వేడుకలు. మొదటి శుక్రవారం భక్తులతో కళకళలాడుతున్న నంద్యాల మసీదులు. స్థానిక జమాతే ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల ఉపవాసాలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించడాన్ని మత పెద్దలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ ముస్లిం పెద్దలు మెమిన్ గౌస్ మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల ఉపవాసాలపై చైనా ప్రభుత్వం నిషేధం మానవుల హక్కుల ఉల్లంఘనేనని వారు తీవ్రంగా ఖండించారు. చైనాలో ముస్లింలు పవిత్ర రంజాన్ ను ప్రారంభించే సందర్భంలో ఉపవాసాలు పాటించకుండా అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ విధమైన అణచివేత ధోరణి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని జమాతే జాతీయ అధ్యక్షులు సయ్యద్ సదతుల్లా హుస్సేని పిలుపునిచ్చారని ఆయన తెలిపారు. నంద్యాల ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను ఆస్వాదిస్తున్నారు. ఈ తరుణంలో అసలు ఇస్లాం అనేది ఒక జీవన విధానం, దాంట్లో రంజాన్ ఒక అంతర్భాగం. ఆ జీవన విధానంలో నిర్వహిస్తున్న రోజాను చైనా ప్రభుత్వంలోని ఒక రాష్ట్రంలో చైనా ప్రభుత్వం రంజాన్ను రోజాను నిషేధించడము జమాత్ ఇస్లామీ హింద్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది మానవ హక్కుల మీద ఉక్కు పోరాటమే. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు కావాలని మానవ హక్కుల కోసం పోరాడే చైనా ముస్లింల వ్యక్తిగత మత స్వేచ్ఛను అరికట్టడము, ముస్లింలపై వారి ఉపవాసాలపై నిషేధించడము ఒక రాంటి ముస్లింలపై దాడిగా జమాత్ భావిస్తుంది. ఇలాంటి చర్యలు ఏమైనవిగా దీని పూర్తి స్థాయిలో ప్రపంచ సమాజం, ముస్లిం మేధావులు, ముస్లిం కంట్రీలు తీవ్రంగా ఖండించాలని, అక్కడ చైనా ముస్లింలకు బాసటగా నిలవాలని జమాత్ కోరుతుంది. చైనాలో ముస్లింలు పలు రాష్ట్రాల్లో ఉన్నారు, చైనా అభివృద్ధిలో వాళ్ళు పాల్పంచుకున్నారు. కానీ ఈ మధ్య ప్రపంచంలో ఇస్లాం ఫోబియా వల్ల మా ముస్లిం అన్న ముస్లింల అలవాట్లన్న ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. శ్రీలంకలో బుర్ఖా మీద నిషేధము, ఇలాంటివన్నీ గ్రహించదగ్గ చర్యలు. ఇలాంటి వాటిని ఖండిస్తూ చైనాలో ముస్లింలకు వారి హక్కును కాపాడుతూ వారికి ఉపవాసం ఉండడానికి, రంజాన్లో వాళ్ళు లీనం కావడానికి అవకాశం ఇవ్వాలని చైనా ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం కోరాలని జమాత్ విజ్ఞప్తి చేస్తుంది. స్థానిక టీటీడీ రోడ్లో ఉన్న మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థులు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నందు కనీవిని ఎరుగని విధంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని మేఘన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా మేఘన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి మాట్లాడుతూ, 2019 సంవత్సరానికి పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 250 మంది విద్యార్థులు తమ కోచింగ్ సెంటర్ నుండి హాజరు కాగా, అందులో 221 మంది అర్హత సాధించారని, ఇందులో రాజేష్ అనే తమ విద్యార్థి 97 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 621వ ర్యాంకును కైవసం చేసుకున్నాడని, అలాగే పలువురు విద్యార్థులు ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించి తమ కోచింగ్ సెంటర్ కీర్తి ప్రతిష్టలు రాష్ట్రం గుర్తించే స్థాయికి తెచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ కోచింగ్ సెంటర్ తరఫున బహుమతులను ప్రదానం చేశారు. నిన్న వెలువడిన పాలిసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో మా మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. అదేవిధంగా 250 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 223 మంది విద్యార్థులు అర్హత సాధించారు. దాదాపు 90% దాకా పర్సంటేజీ
సెలెక్ట్ అయినారు. అదేవిధంగా స్టేట్ లెవెల్లో రాజేష్ అనే అబ్బాయి 97 మార్కులు సాధించి 621 ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా జే జోగెల్ కిషోర్ 77 మార్కులు, ఎస్వి గణేశ్వర్ రెడ్డి 72 మార్కులు, వి విష్ణుప్రియ 72 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందానికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ర్యాంకులు సాధించడానికి కష్టపడి చదివిన విద్యార్థులకు విద్యార్థినులకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే రాబోయే ఏపీఆర్జేసీ ఫలితాలు కూడా స్టేట్ ర్యాంకులు ప్లస్ కాలేజీ ర్యాంకులు సాధిస్తారని నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా మార్కులు 92, నాకు 621 ర్యాంక్ వచ్చింది. దీని వెనకాల నేను చాలా కష్టపడినాను, నా అధ్యాపకులు కూడా చాలా కష్టపడ్డారు. పాలిసెట్లో 72 మార్క్స్ వచ్చాయి, నాకు 5301 ర్యాంక్ వచ్చింది. దీనికి నేను మేఘనా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నాను. వారు చాలా బాగా కోచింగ్ ఇచ్చారు. దానికి డైరెక్టర్ జయసింహారెడ్డి సార్ కూడా మాకు బాగా కోచింగ్ ఇచ్చి మేము విజయం పొందడానికి సహాయం చేశారు. నాకు 72 మార్క్స్ వచ్చాయి, నా ర్యాంక్ 5347. పేరు మౌలివర్ధన్, నాకు 72 మార్కులు వచ్చాయి. స్టేట్ వైడ్ నాకు 5449 ర్యాంక్ వచ్చింది. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నంద్యాల వాసవి ఆర్య వైశ్యులు 3 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసవి ఆర్య వైశ్యులు మాట్లాడుతూ మే నెల 12వ తారీఖు తమలపాకులతో అలంకారం, 13వ తారీఖు 21 మంది మహిళలతో 21 రకాల అలంకారాలు మరియు 14వ తారీఖు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాల అనంతరం పేద వైశ్యులకు వస్త్రదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఇందుకుగాను సమస్త ఆర్య వైశ్యులకు వాసవీదేవి జన్మదిన కరపత్రాలను అందించి అమ్మవారి జన్మదిన కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నామని ఆత్మకూరు విజయ్ కుమార్ శ్రేష్ఠి మరియు గుండా చిన్న వెంకటేశ్వర్లు తెలియజేశారు. వైశాఖ శుద్ధ దశమి అంటే ఈ సంవత్సరము మే 14వ తారీఖు మంగళవారం అయితే ఉంది. ఈ అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకొని నంద్యాల వాసవి ఆర్య వైశ్య సంఘము మరియు మహిళా సంఘం వారు 3 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క వైశ్యునికి ఈ కరపత్రం ద్వారా ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాలు కూడా వారందరికీ కూడా తెలియజేస్తున్నాము. 12వ తారీఖు ఆదివారం నాడు అమ్మవారికి తమలపాకులతో అలంకరణ ఉంటుంది ఇక్కడ మూల విరాట్కు. అక్కడ కళ్యాణ మండపంలో తమలపాకులతో పూజ అర్చన కార్యక్రమం ఉంది. దాని తర్వాత పరమేశ్వరి దేవి కూటోత్సవం జరుగుతుంది. అమ్మవారికి దీంట్లో పులిహోర అలంకరణించడము, మిగతా అలంకరణ కార్యక్రమం ఇదంతా కూడా మహిళా సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మళ్ళా మరుసటి రోజు 13వ తారీఖు నాడు మన మూల విరాట్కు వత్తి పత్తితో అలంకరించడం, పార్వతీదేవికి అమ్మవారికి కూడా. అక్కడ కళ్యాణ మండపంలో 21 విగ్రహాలు అమ్మవారి అంటే బాదం పప్పుతో, సారపప్పుతో, లవంగాలతో, మిరియాలతో, సుగంధ ద్రవ్యాలన్నింటితో కూడా దాదాపు 21 విగ్రహాలు తయారు చేసి దానికి ఇంటింటి వాసవాంబ కార్యక్రమంలో సహకరించిన వయసులందరికీ కూడా పూజ చేసేదానికి కార్యక్రమం ఉంటుంది. 14వ తారీఖు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆర్వేశ మహిళా మండలి వారు 12వ తారీఖు 13వ తారీఖు అమ్మవారివి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు 12వ తారీఖు తమలపాకుల పూజ, 13వ తారీఖు ఒత్తిపతి పూజతో అమ్మవారిని అలంకరణం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రతి వయసుకుడు 3 రోజులు 12, 13, 14 అమ్మవారిని దర్శనం చేసుకొని పోవాల్సింది కోరుతున్నాను. తీర్థం ప్రసాదాలు కూడా తీసుకొని పోవాలా. ఈ ప్రత్యేకంగా పూజలు ఏమంటే అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 12, 13 ఈ కార్యక్రమాలు పెట్టినందుకు ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సింది కోరుతున్నాను. 14వ తారీఖు అమ్మవారి పుట్టినరోజుకు 6 గంటలకు అమ్మవారికి చీరాగంగ అని తెచ్చేసి అమ్మవారికి అభిషేకం చేయిస్తాము. 10 గంటలకు కుంకుమార్చన ఉంటుంది. సాయంత్రము దీపోత్సవము, కోలాటము, కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము.
ప్రతి ఒక్కరూ అందరూ ప్రతి వయసుకుడు హాజరు కావాల్సింది కోరుచున్నాను. జై వాసవి. ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం సందర్భంగా నాందిలలోని మసీదులలో ముస్లిం సోదరులు నియమనిష్టలతో ప్రార్థనలు చేశారు. రంజాన్ మాస ప్రారంభంలో మొదటి శుక్రవారం కావడంతో నాందిలలోని మసీదులన్నీ భక్తులతో కళకళలాడాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకోవడం జరిగింది. بك خير الخلق كلهم مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم محمد سيد الكونين والثقلين محمد سيد الكونين والثقلين محمد سيد الكونين والثقلين والفارقين من عرب ومن عجم مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم مولاي صل وسلم دائما أبدا على حبيبك هو الحبيب الذي ترجى شفاعته هو الحبيب الذي ترجى شفاعته هو الحبيب الذي ترجى شفاعته لكل هول من الأهوال مقتحم مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم مولاي صل وسلم دائما أبدا على حبيبك خير الخلق كلهم مولاي صل دائما أبدا على حبيبك خير خلق الله مولاي صلي دائما أبدا على حبيبك خير خلق الله كله مولاي صلي وسلم دائما أبدا على حبيبك خير الخلق كله مولاي صلي وسلم دائما చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నంద్యాల జమాతే ఇస్లామీ హింద్ పెదవి విరుపు. మేఘనా కోచింగ్ సెంటర్ కు పాలిసెట్ ర్యాంకుల పంట. వాసవి ఆర్య వైశ్యుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి జన్మదిన వేడుకలు. మొదటి శుక్రవారం భక్తులతో కళకళలాడుతున్న నంద్యాల మసీదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.